Hello and welcome back to our channel. In this video, we will mixed vegetables toti korani ela tayar cheskovalo chuddamu. Idi simply ga super ga untundi. Indulo add chese masala powder valla ee kura anedi manchi smell toti manchi taste toti super ga untund anamata. Kachithanga ok sari meeru ee kurani ee vidhanga try chesi chudandi chaala chaala baaguntundi. Antakante mundugaraga meeru ganaka mana channel ni first time chustunnatlayite kachithanga subscribe cheskondi. Mana channel ni ok sari check cheyandi chaala manchi videos untayi. Meeku nachithe kachithanga daily follow adagaithe try cheyandi. ఈ కూర కోసం మనం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి ధనియాలను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 దాల్చిన చెక్క ముక్కల్ని అలాగే 2 లేదా 3 వరకు లవంగాలను తీసుకొని మీడియం హీట్ లోనే వీటిని బాగా వేపుకోవాలి ఇవి అస్సలు పచ్చివాసన ఉండకూడదు వీటిని బాగా వేపుకోవాలి అప్పుడే మనకి కూర అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత లాస్ట్ లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆ తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా బాగా వేపుకోవాలి ఇవి మొత్తాన్ని చల్లార పెట్టుకొని ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి 4 ఎండు కొబ్బరి ముక్కల్ని అలాగే 4 లేదా 5 వరకు చిన్న ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పౌడర్ లాగా రెడీ చేసుకొని మసాలా పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదే కుక్కర్ని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిసెనగపప్పు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని మీడియం హీట్లోనే బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 వరకు మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి తీసుకోవాలి కరివేపాకును కూడా తీసుకొని మీడియం హీట్లోనే ఈ ఉల్లిపాయ ముక్కల మొత్తాన్ని మనం ఈ విధంగా బాగా వేపుకోవాలి ఇవి మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మీడియం హీట్లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 వరకు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి పెట్టుకొని వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ తాలింపులోనే వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా ముక్కలన్నీ మనకి 70% వరకు సాఫ్ట్గా ఈ విధంగా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మునక్కాయల్ని బంగాళాదుంపల్ని దొండకాయల్ని కట్ చేసి తీసుకుంటున్నాను ఈ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ టమాటా ముక్కల్లో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంతగా ఉప్పుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా 2-3 టేబుల్ స్పూన్ వరకు కారపొడి కూడా యాడ్ చేసుకొని లో హీట్లోనే వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అంటే ఈ ఉప్పు కారం పసుపు అనేది ఈ వెజిటబుల్స్కి పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మంటని ఖచ్చితంగా లో హీట్లోనే పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం హీట్లోనే అలాగే వదిలేసేయాలి అప్పుడే ఈ కూరగాయలకు ఉన్న పచ్చివాసన అనేది పోయి మనకి కూర అనేది మంచి టేస్ట్తో ఉంటుంది ఇవన్నీ ఈ విధంగా బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మనం ఈ కూరగాయలు అన్ని ఉడకడానికి సరిపోయేంతగా అంటే ఇవి మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలి లేదు మనకి పులుసు ఎక్కువ కావాలి అంటే ఇంకా కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అంటే మన గ్రేవీకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది చూసి యాడ్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు అనేది చూసుకోవాలి ఉప్పు సరిపోదు కాబట్టి ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం కుక్కర్కి మూత పెట్టి ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా 3 విజిల్స్ మాత్రమే వచ్చేంత వరకు ఉడికించుకోవాలి 3 విజిల్స్ వస్తే మనకి వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడుకుతాయి 3 విజిల్స్ వచ్చి మనం కుక్కర్కి మూత తీసి చూసి మనకు ముడుకుంటాయి ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అనేది 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఖచ్చితంగా లో హీట్లోనే దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి దీని మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత లో హీట్లోనే ఒక 4-5 నిమిషాల పాటు అలాగే ఉంచేస్తే ఈ కూర అనేది అయిపోతుంది అంతే ఇది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది చాలా స్మెల్ కూడా వస్తుంది అన్నమాట మంచి స్మెల్ సో ఖచ్చితంగా ట్రై చేయండి కూరని బాగుంటుంది